న్యూస్ ఢిల్లీ లికర్ స్కామ్లో మరో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సిబిఐ మళ్లీ సమన్లు జారీ చేసింది. లికర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసుల్లో తెలిపింది. సిబిఐ తనను మరోసారి విచారణకు పిలిచిందని సిసోడియా ట్వీట్ చేశారు. విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తున్నానని ఇకపైన సహకరిస్తానని ట్వీట్లో తెలిపారు. తనకు వ్యతిరేకంగా సిబిఐ ఈడీలను ప్రయోగిస్తున్నారన్నారు. కేసు దర్యాప్తులో తాజాగా లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా సిసోడియాను విచారణకు పిలిచినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశానికి సంబంధించి సిసోడియా సహా మరో 14 మందిపై సిబిఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది. గతేడాది నవంబర్లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫారసు చేశారు. విచారణకు సిఫారసు చేసిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం తన మద్యం పాలసీని ఉపసంహరించుకుంది. దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కేసులో సిసోడియాతో పాటు ఇతర ఎక్సైజ్ శాఖ అధికారుల్ని ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులుగా పేర్కొన్నారు.